వచ్చే ఎన్నికల్లో అధికారం నిలబెట్టుకునేందుకు ముఖ్యమంత్రి జగన్ కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నారు సంక్షేమ పథకాలతో పాటుగా పక్కా సోషల్ ఇంజనీరింగ్ అమలు చేస్తున్నారు ఇప్పటికే మెజారిటీ ఓటు బ్యాంక్ ను ఓన్ చేసుకునేందుకు ముఖ్యమంత్రి కసరత్తు ప్రారంభించారు ఇక టీడీపీ జనసేన పొత్తు ఖాయంగా మారుతున్న వేళ గోదావరి జిల్లాల కేంద్రంగా కొత్త సమీకరణాల దిశగా అడుగులు వేస్తున్నారు ఈసారి పవన్ కళ్యాణ్ పైన పోటీతో సహా ఎదుర్కోవడానికి కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఇది ముఖ్యమంత్రి జగన్ నినాదం ఎవరు ఎవరితో పొత్తులు పెట్టుకున్నా తాను సింగిల్ గానే పోటీ చేస్తానని ఇప్పటికే జగన్ ప్రకటించారు అందులో భాగంగా నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల ఎంపిక పైన ఫోకస్ చేశారు ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులు సామాజిక సమీకరణాలు స్థానిక అంశాలు సర్వే నివేదికల ఆధారంగా అభ్యర్థులను ఫైనల్ చేస్తున్నారు ఇదే సమయంలో అవసరమైన నియోజకవర్గాల్లో నేతలను పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు అందులో భాగంగా ఈసారి టీడీపీ జనసేన పొత్తుతో గోదావరి జిల్లాలో ప్రభావం ఉంటుందని అంచనాల నడుమ కొత్త వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ పైన పోటీకి అభ్యర్థిని సిద్ధం చేస్తున్నారు తాజాగా కాపు ఉద్యమ నేత ముద్రగడ తన త్వరలోనే తన రాజకీయ నిర్ణయం ప్రకటిస్తారని వెల్లడించారు ముద్రగడ పద్మనాభం వైసీపీలోకి ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధమైందని సమాచారం కుమారుడితో సహా పార్టీలో చేరుతారని ఇందుకు ముహూర్తం కూడా ఖరారైందని తెలుస్తోంది ముద్రగడ లేదా ఆయన కుమారుడిని వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి పిఠాపురం అభ్యర్థిగా బరిలోకి దించుతారని చెబుతున్నారు పిఠాపురం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయడం ఖాయమని సమాచారం గత ఎన్నికల్లో పశ్చిమం నుంచి పోటీ చేసిన పవన్ ఈసారి తూర్పు నుంచి పోటీకి సిద్ధమవుతున్నారు ముద్రగడకు ప్రతిపాడు పిఠాపురం నియోజకవర్గాల్లో పట్టు ఉంది కాపు ఉద్యమ నేతగా గుర్తింపు ఉంది చంద్రబాబుతో విభేదించిన ముద్రగడను జనసేనాని పైన అభ్యర్థిని దించుతారని తెలుస్తోంది రెండు వేల తొమ్మిదిలో పిఠాపురం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ముద్రగడ ఓడిపోయారు పత్తిపాడులో గెలిచిన రికార్డున్నా రెండు వేల నాలుగులో ఓటమి తర్వాత ఇక ప్రత్తిపాడు నుంచి పోటీ చేయనని ముద్రగడ ప్రకటించారు ఇప్పుడు పిఠాపురంలో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా పెండెం దొరబాబు ఉన్నారు రెండు వేల తొమ్మిదిలో పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచిన వంగ గీత ప్రస్తుతం కాకినాడ నుంచి వైసీపీ ఎంపీగా ఉన్నారు ఇక్కడ నుంచి వైసీపీ ఇక్కడ నుంచి పవన్ పోటీకి దిగితే పద్మనాభం లేదా ఆయన కుమారుడు గిరిబాబుకు ఛాన్స్ ఇస్తే అన్ని రకాలుగా లెక్కలు కలిసి వస్తాయని వైసీపీ అంచనా వేస్తోంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పవన్ పైన రెండు చోట్ల వైసీపీ అభ్యర్థులే గెలుపొందారు స్థానికంగా రాజకీయంగా పట్టు ఉన్న నేతలు వైసీపీలో ఉండడంతో ఈ సీటును ముద్రగడ కుటుంబానికి కేటాయిస్తే పవన్ పైన పై చేయి సాధించవచ్చని లెక్కలు వేస్తున్నారు దీంతో ఇప్పుడు ముద్రగడ ఎంట్రీ ద్వారా పవన్ కళ్యాణ్ను ఆత్మరక్షణలోనికి నెట్టే వ్యూహానికి వైసీపీ పదును పెడుతోంది రాష్ట్రంలో అధికారం డిసైడ్ చేసే గోదావరి జిల్లాలో సమీకరణాలపైన ముద్రగడ పద్మనాభం ప్రభావం ఉంటుందని అంచనా వేస్తోంది రెండు మూడు రోజుల్లోనే ఈ మొత్తం వ్యవహారం పైన స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది